నిన్న అమిత్ షా గారు నన్ను కలిసినందుకు నేను చాలా వందనాలు చేస్తున్నాను అమిత్ షా గారు. ఎందుకంటే నేను ఆయన్ని కాల్ చేయలేదు, లెటర్ ఇవ్వలేదు, అపాయింట్మెంట్ ఇవ్వమని. అయినప్పటికీ నాపై జరిగిన దాడి ఆయన విన్నారు, రేపు ఆయన హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పారు. వెంటనే పరుషోత్తమ రూపాలా గారు ఆయన మాట్లాడుకున్నారు నిన్న మధ్యాహ్నం 1 గంటకి. బుధవారం క్యాబినెట్ మీటింగ్లో మోదీ గారు, అమిత్ షా గారు, రూపాలా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, రూపాలా గారు నాకు కాల్ చేశారు, నన్ను రమ్మన్నారు ఢిల్లీ. వెంటనే వచ్చేసాను సంగతి గారు. ఆయన 3 గంటల సేపు నిన్న నన్ను కలిశారు, 10 నుంచి 1 గంట వరకు. ఆయన నా ముందే అమిత్ షా గారికి ఫోన్ చేశారు. అమిత్ షా గారు, అయ్యో పాల్ గారు ఢిల్లీలో ఉన్నారా అని ఎంతో బిజీగా ఉన్నా ఇమీడియట్గా రమ్మన్నారు. నాకు మధ్యాహ్నం మీటింగులు ఉన్నాయి, రాత్రి కలవడం జరిగింది 8:30 దాదాపు 9:45 వరకు. అక్కడ చర్చించిన విషయాలు ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు 8 లక్షల కోట్లు, తెలంగాణ రాష్ట్ర అప్పు 4.5 లక్షల కోట్లు, దేశ అప్పు 100 లక్షల కోట్లు. మోదీ గారు వచ్చిన తర్వాత 50 లక్షల కోట్లు, మోదీ గారు ఉండకు రాకముందు ప్రైమ్ మినిస్టర్గా 50 లక్షల కోట్లు. శ్రీలంక కేవలం 3.5 లక్షల కోట్లతోనే దేశం కొలాప్స్ అయింది. మీ అందరికీ తెలుసు మహేందర్ రాజపక్ష నా శిష్యుడు, అనేక సార్లు అమెరికా ఆయన రావడం జరిగింది, నేను కూడా ఆయన ఇంటికి అనేక సార్లు వెళ్ళడం జరిగింది. చెప్పా ఫ్యామిలీ రూల్ వద్దు అని, ఆయన ఫ్యామిలీ రూల్ చేశాను. ఇక్కడ గాంధీ ఫ్యామిలీ రూల్ 70 సంవత్సరాలు, కేసీఆర్ ఫ్యామిలీ రూల్ అయితే ప్రపంచంలోనే వరస్ట్ 8 సంవత్సరాలు. అలాగే మరి మీరు చూస్తుంటే చంద్రబాబు నాయుడు రూలు కొడుకు కొరకు ప్రాకులాడ తప్ప 6 లక్షల కోట్లు ఏమైందో ఆయన చెప్పడు, 7 లక్షల కోట్లు ఏమైందో కేసీఆర్ కొడుకు చెప్పరు. వాళ్ళ 5 గురు అక్కడ రూలు. నేను అమిత్ షాని అడిగాను, ఏం జరుగుతుంది ఈ దేశంలో, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా, వాట్ ద హెల్ ఈస్ గోయింగ్ ఆన్, ఆర్ వీ గోయింగ్ టు సేవ్ ఇండియా, ఆర్ వీ గోయింగ్ టు లూజ్ అండ్ అమిత్ జీ హ్యాస్ గ్రేసియస్లీ పేషెంట్లీ లిసన్ టు మీ ఫర్ ఆల్మోస్ట్ 1 అవర్, రూపాలజీ ఫర్ 3 అవర్స్. అయితే డిస్కషన్ అయిన తర్వాత యాక్షన్ ఏంటంటే, మొదటగా నాపై జరిగిన దాడిని వారు ఓపెన్గా తీవ్రంగా ఖండించారు అమిత్ షా గారు, రూపాలజీ. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు జరగకూడదు, అదే కూడా ఒక గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్. 2, దాని మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 3, సిబిఐ ద్వారా ఈడీ ద్వారా టోటల్ ఇన్వెస్టిగేట్ చేయమన్నాను కేసీఆర్ చంద్రబాబు నాయుడు, వారు దోచుకున్న 100 కోట్ల రూపాయలు కనిపించడం లేదని. 4, దేశాన్ని ఒక మంచి సమిట్ పెడదాం, $100 బిలియన్ మినిమం తీసుకొద్దామంటే ఆయనకు ఆల్రెడీ నేను చేసిన సేవలు మోదీ గారికి, అమిత్ షా గారికి, రూపాలా గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి పెద్దలు దాట్. ఎందుకంటే దేశాన్ని 78 సీట్ల్లో మేము ఎంపీ, నార్త్ ఈస్ట్ 8 రాష్ట్రాల్లో 25, సౌత్ కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా 150, పాండిచ్చేరి, గోవా 178 సీట్ల్లో మేము కంటెస్ట్ చేస్తామని ఆయనతో చెప్పాను. ఎందుకంటే ఆయన ఉందే అనేది అనేక సార్లు నాతో చెప్పారు 9 మీటింగులు, మీరు సెక్యులర్ పార్టీ, మీరు కంటెస్ట్ చేస్తే మీకు ఎక్కువ ఓటు బ్యాంక్ ఉంది అని. ఆ విషయంలో కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పాను. అన్ని విషయాలు, అనేక విషయాలు డిస్కస్ అయ్యాయి. కొన్ని విషయాలు చెప్పవలసినవి కాదు, కొన్ని విషయాలు చెప్పవలసినవి ఈ సమయంలో అవసరాన్ని బట్టి నేను చెప్తాను. మీరు కూడా మంచి కోఆపరేట్ చేసి రాత్రి 10 గంటలకు తెలుగు మీడియా అక్కడికి రావడం, నాకు అండగా నిలబడినందుకు ఓనర్స్ గారికి, రిపోర్టర్స్ గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉందండి, ఆ విషయం డిస్కస్ చేయలేదు. 35 సబ్జెక్టులు డిస్కస్ చేసాం, నా ఎఫ్సిఆర్ఏ విషయం మాత్రం నేను అప్పుడు వారిని డిస్కస్ చేయలేదు ఈ మీటింగ్లో. కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారి అండర్లో ఎఫ్సిఆర్ఏని క్యాన్సిల్ చేసినప్పుడు నేను ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళడం మీకు తెలుసు,
పోరాటం మీకు తెలుసు. ఇంగ్లీష్ లో కూడా చెప్తా, 16,000 ఎన్జిఓస్ కు నేను సహాయం చేసి రెస్టోర్ చేశాను తప్ప నాది నేను రెస్టోర్ చేయలే. ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ వేసాను. కానీ మొన్న మదర్ తెరీసా గారి చారిటీ డిసెంబర్ 25 క్యాన్సిల్ చేస్తే సుప్రీం కోర్టుకు వెళ్ళాం, ఫైట్ చేసాం, 178 ఎన్జిఓస్ కి రెస్టోర్ చేసాం, 55,000 కోట్లు దేశంలో ఉన్న అన్ని ఎన్జిఓస్ కి డబ్బులు రావడం విషయం మీకు తెలుసు. నేను అందరి కొరకు ఫైట్ చేస్తాను, కానీ నా కొరకు నేను ఫైట్ చేసుకోను. స్వార్థం ఉందంటారు. అమిత్ షా తీసుకున్న డెసిషన్, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ఎలా చూస్తారు? అది కరెక్ట్ అయిన నిర్ణయమేనా? ఏ డెసిషన్ అండి? ఎఫ్సిఆర్ కంట్రోల్ బ్లాక్ చేయడం కరెక్ట్ నిర్ణయమేనా? అది నేను తీవ్రంగా అప్పుడు ఖండించాను, ఇప్పుడు ఖండిస్తున్నాను, రేపు ఖండిస్తాను. ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ ఉండాలి, ప్రజాస్వామ్యంలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉండాలి, ప్రజాస్వామ్యంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి, ప్రజాస్వామ్యంలో జ్యుడిషియర్ ఇండిపెండెంట్ గా ఉండాలి అని 100 సార్లు నేను కండెమ్ చేశాను. ఇంకా ప్రాణం ఉన్నంత వరకు నేను కండెమ్ చేస్తాను. ప్రజల తరపున నేను ఎప్పుడూ ఉంటాను. దానికి ఒక లెటర్ పెట్టమంటే రూపాలా గారు ఒక లెటర్ రెండునే పంపించాను, పెట్టాలి కనుక అడిగారు మీకు సెక్యూరిటీ కావాలా అని. నేను అన్నా దేవుడే నా సెక్యూరిటీ, నా తెలుగు ప్రజలే నా సెక్యూరిటీ, దేవుడు లేకపోతే అన్న ఈ మాట. ఇందిరాగాంధీకి ఎవరిచ్చారు సెక్యూరిటీ? రాజీవ్ గాంధీకి ఎవరిచ్చారు సెక్యూరిటీ? అయితే మీరు చట్ట ప్రకారం హోమ్ మినిస్టర్గా ఇవ్వాలి కనుక మీరు ఇస్తే తీసుకుంటాను అని చెప్పారు. ఇస్తాను అన్నాను. లేదండి, అకస్మాత్తుగా కాదు. నేను మీరు 2018 క్యాంపెయిన్ లో చూడండి, తెలుగు రాష్ట్రాల్లో ఈ ఢిల్లీలో నేను కేసీఆర్ గారు దోచుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు దోచుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ అయితే ప్రపంచంలోనే మోస్ట్ కరప్ట్ పార్టీ అని స్వయంగా ఎప్పుడు ఒక స్టాండ్ తోనే ఉంటా. ఈ రోజు ఒక స్టాండ్, రేపు ఒక రోజు స్టాండ్ ఉండదు. అవి కూడా మేము డిస్కస్ చేసాం. ఏంటి, చంద్రబాబు నాయుడు గారికి 600,000 కోట్లు ఉందని జగన్ చెప్పారు, అది ఇన్వెస్టిగేట్ చేయండి సిబిఐ ద్వారా. 100,000 కోట్లు ఉందని చంద్రబాబు నాయుడు జగన్ గురించి చెప్పారు, అది ఇన్వెస్టిగేట్ చేయండి. ఆంధ్రాకు నిధులు లేవు, ఆంధ్రాకు నిధులు ఇవ్వండి అన్న. మరి పవన్ కళ్యాణ్ ఏదో అంటే ఆయన ఓట్ బ్యాంక్ లేదు, మీరెందుకు ఆయన ఎంత పడతారు, మేమేం పడలేదు, ఆయన మా ఇంటి పడుతున్నారు అన్నారు. సో ఆయనకు 2-3% తప్ప పవన్ కళ్యాణ్కి ఓట్ బ్యాంక్, అది కూడా డిస్కస్ చేసాం. మీరు బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదు ఆంధ్ర తెలంగాణలో, పవన్ కళ్యాణ్కి లేదు. తెలంగాణలో ఉంటే మీకు 7-8% ఉంటుంది, ఆంధ్రాలో ఉంటే 0.5%, 1% ఉంటుంది. ఇంకా మేము 100% 42లో 42 ఎంపీ సీట్లలో ఒక ఎంఐఎం తప్ప 41 సీట్లు గెలిచే అవకాశం ఉందని కూడా చెప్పారు. ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరన్నారు కాదని? 50,00,000 కోట్లు మోదీ గారు వచ్చి అప్పు చేశారు అంటున్నాను కదా. ఇంకా చాలా విషయాలు మాట్లాడాను, ఇప్పుడు నేను మాట్లాడు. గన్నవరం 17,000 కోట్లతో 600 కోట్లకి ఎందుకు అమ్మారని అడిగా జ్యోతి కూడా విన్నారు. ఎందుకు 17? అదాని అనే పేరు మనం చరిత్రలో వినలేదు 8 సంవత్సరాల క్రిందట. ఇవాళ ఆయనకి 100 బిలియన్ ఎలాగొచ్చిందని అడిగా. అయ్యా వద్దు, చాలా విషయాలు అన్నాను కదా, 35 విషయాలు. నేను ఇప్పుడు 8-9 విషయాలు మాట్లాడా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మీరు మంచి క్వశ్చన్స్ ఎప్పుడు అడుగుతారు, నేను ఆన్సర్ చేయకుండా ఉండలేను. మళ్ళీ ఇంకెప్పుడు ఒక్కరోజే అన్ని ప్రశ్నలు వద్దు. ఈరోజు రేపు సరిపడినంత మెటీరియల్ మీకు ఉంది కనుక థ్యాంక్ యూ ఫర్ జాయిన్ మీ ఫర్ ద లంచ్. థ్యాంక్ యూ సో మచ్.